అందరికీ నమస్కారం అండి దీక్షా టీవీకి స్వాగతం ఈరోజు నేను ఈ వీడియోలో గులాబ్ జామున్ ఇంట్లోనే కరెక్ట్ కొలతలతో షుగర్ వాటర్ ఎలా చేసుకోవాలి అలానే గులాబ్ జామున్ పగులు లేకుండా గుండ్రంగా స్వీట్ షాప్లో కనిపించేటట్టు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెందుకు ఆలస్యం గులాబ్ జామున్ ఎలా చేశానో చూసేద్దాం ముందుగా మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది పిండి అలానే గులాబ్ జామున్ ప్యాకెట్ బయట మార్కెట్లో మనకు దొరుకుతుంది కదా అదే తీసుకొచ్చాను ఇక్కడ నేను ఆశీర్వాద్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ప్యాకెట్ వన్ ఎయిటీ గ్రామ్స్ అండి అంటే దీంతో మనకి ఫిఫ్టీ గులాబ్ జామున్స్ అవుతాయి అన్నమాట ఫిఫ్టీ అవుతాయి నేను ఇందాక చూపించిన వీడియోలో ఉన్న సైజులో మనకి ఫిఫ్టీ అయితే వస్తాయి మరి మనం ఇది కట్ చేసుకొని ఆ పిండిని ఇందులో వేసేసుకోవాలి సో ఇప్పుడు మనం వన్ ఎయిటీ గ్రామ్స్ గులాబ్ జామున్ పౌడర్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇది ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి అంటే ఎక్కువ వాటర్ వేసేస్తే మళ్ళీ ఇది పల్చగా అయిపోతుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంటే టూ స్పూన్స్ వన్ స్పూన్ వాటర్ వేసుకుంటూ బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట అంతా కూడా మనం కలుపుకోవడంలోనే ఉందండి మనం ఎంత బాగా కలుపుతామో గులాబ్ జామున్ అంత బాగా పగులు లేకుండా గుండ్రంగా వస్తాయన్నమాట ఒకవేళ మనం ఏమైనా ఇక్కడ బద్దకిచ్చి కొంచెం సరిగ్గా కలపకుండా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసి వండలు చేసేసామంటే అప్పుడు చూడడానికి వండలు కరెక్ట్గానే కనిపిస్తాయి కానీ మనం వన్స్ ప్యాన్లో డీప్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు వేసేటప్పుడు మాత్రం అవి బాగా విడిపోతాయి మీరు వేయగానే విడిపోతాయి సో అందుకే ఇక్కడే మనకి కొంచెం టైం పడుతుంది కలుపుకునేటప్పుడు మాత్రం శుభ్రంగా కొద్ది కొద్ది వాటర్ యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మనం ఎక్కడా కూడా పొడి పొడిగా లేకుండా ఉండలు లేకుండా మనకి రౌండ్గా బౌల్లాగా చేసుకునేటట్టు వీలైనంత వరకు మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి దీనికైతే ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలైతే పడుతుందండి కలుపుకోవడానికి సో ఇలాగా మనం వీడియోలో చూస్తున్నాం కదా ఇలా అయితే బాగా కలుపుకోవాలి సో చూశారు కదా ఇప్పుడైతే మనం కలిపాం కానీ ఫుల్గా పగుళ్ళు కనిపిస్తున్నాయి ఇలా కనుక మనం చేసుకున్నట్లయితే మళ్ళీ మనం చేసిన వండలు కూడా తర్వాత పగిలిపోతాయి అన్నమాట అలా మీకు పగుళ్ళు కనిపించకుండా మీరు బాగా కలుపుకోవాలన్నమాట ఇలా అయితే ప్రస్తుతానికి కొంచెం కలిపేశాము ఇలా మనం ఒకసారి నొక్కి చూసినట్లయితే ఇలా మెత్తగా కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ స్టేజ్కి వచ్చేంత వరకు కూడా మనం చక్కగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట అయితే కొంచెం నాన్తుంది ఆ పగుళ్ళు అనేవి రావు అలానే ఇప్పుడు మనం షుగర్ వాటర్ కోసం అయితే ఒక బౌల్ తీసుకున్నాను ఇక్కడ నేను పెద్ద సైజ్ కావాలి కదా మనకి అంటే ఒకదాని మీద ఒకటి వేసేయకుండా పెద్ద సైజ్ కావాలి కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట అలానే ఇక్కడ నేను పావు కేజీ ఒక గ్లాస్ అనమాట ఇది కొలవ కోసం నేను ఈ గ్లాస్ తీసుకున్నాను మార్క్ చేసుకున్నాను అనమాట ఇది పావు కేజీ గ్లాస్ అనమాట ఈ గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ షుగర్ వేసుకున్నాను మామూలుగా మీకు ప్యాకెట్ మీద ఉంటుంది ఎన్ని గ్రామ్స్ షుగర్ తీసుకోవాలనేది నేను మీకు కొల చెప్తున్నాను అనమాట పావు కేజీ గ్లాస్ కదా ఇది అంటే వన్ టూ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను ఇదైతే ఎగ్జాక్ట్గా సరిపోతుంది మనకి అలానే సేమ్ గ్లాస్తో నేను త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను మామూలుగా ప్యాకెట్ మీద అయితే వన్ ఎయిటీ గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి అలానే వన్ ఎయిటీ గ్రామ్స్ వాటర్ కూడా తీసుకోవాలని ఉంటుంది మనం ఇక్కడైతే టూ అండ్ హాఫ్ గ్లా టూ అండ్ హాఫ్ షుగర్ మాత్రమే తీసుకు గ్లాస్ షుగర్ మాత్రమే తీసుకున్నాము వాటర్ మాత్రం త్రీ గ్లాస్ తీసుకున్నాం అన్నమాట తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే షుగర్ కరిగేంత వరకు హై హీట్లోనే పెట్టుకొని తర్వాత కొంచెం మామూలుగా స్లో ఫ్లేమ్లో పెట్టు వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలపాలి దీనికి కూడా కొంచెం టైం అయితే తీసుకుంటుంది మనకైతే ఒక ఎగ్జాక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తీసుకుంటుంది ఇది కరగడానికి అలానే మంచి లిక్విడ్ లాగా తయారవ్వడానికి కూడా ఇది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తీసుకుంటుంది సన్నని సెగ మీద ఇది ఇలా మనకి కుక్ అవ్వనివ్వాలి అలానే ఇప్పుడు నేను కొద్దిగా ఇలాచి వేస్తానండి ఇది వేస్తే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ వస్తుంది ఈ వాటర్లోనే వేసేసుకోవాలన్నమాట ఒక రెండు లేదా మూడు తీసుకొని మీరు చక్కగా దంచి ఆ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా మనకైతే ఇది రెడీ అవుతూ ఉంటుంది ఈ లోపల మనం ఉండలు చేసేసుకుందాం ఇది స్టవ్ మీద ఇలానే కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపలే మనం ఉండలు చేసేసుకోవాలి అయితే గులాబ్ జామున్ కోసం చూసారు కదా ఇది కొంచెం నానుతుందనమాట అంటే దీనికి ఒక టెన్ మినిట్స్ టైం తీసుకుంటున్నాం కదా కొంచెం నానుంది బాగా కలుపుకోవాలి కలిపేసుకొని కొంచెం తీసి ఒక చిన్న మీరు ఏదో ఒక సైజ్ అనుకోండి ఫిఫ్టీ అయితే అవుతాయి ఖచ్చితంగా దీంతో నేను ఇందాక చూపించిన ప్రకారం ఇప్పుడు మీరు చిన్నగా తీసుకొని ఇలా గట్టిగా నొక్కుతూ కూడా రౌండ్ బౌల్లాగా చేయాలి మీరు పై పైన జస్ట్ రౌండ్గా చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా పగుళ్ళు వచ్చేస్తాయి అందుకే ఫస్టే గట్టిగా ప్రెస్ చేస్తూ అప్పుడు చేయాలి దాన్ని చూసారు కదా ఇలా చేసినట్లయితే మీకు ఎక్కడా కూడా మనకి పగులు అనేది కనిపించదన్నమాట సో ఇలా చేసుకోవాలి అలా అన్నీ మనం మిగతావన్నీ కూడా ఉండలు చేసేసుకుంటున్నాము మొత్తం ఎన్ని అవుతాయంటే ఫిఫ్టీ అవుతాయండి నేను చూపించిన వన్ ఎయిటీ గ్రామ్స్కి ఫిఫ్టీ అయ్యాయి చూసారు టెన్ 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 పెట్టాను నేను ఇక్కడ ఫిఫ్టీ అయ్యాయి అనమాట సో మనం కొన్ని పెద్ద పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు కాకపోతే డీప్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు సరిగ్గా ఉడకకుండా లోపల పౌడర్ లాగా అనిపిస్తుంది ఇంట్లో చేసుకుంటాం కదా మన దగ్గర పెద్ద పెద్ద ప్యాంట్స్లో ఏమి చెయ్యం కదా ఇంట్లో ఉన్న ప్యాంట్స్తోనే చేస్తాం కాబట్టి మనం అంత పెద్ద సైజ్ అవసరం లేదు ఇప్పుడు నేను చూపించిన సైజ్ అయితే మీకు కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట సో ఈ లోపల మనకి లిక్విడ్ అయితే బాగా ఇలా మరుగుతూ ఉంటుంది ఒకసారి మనం చిన్న కొంచెం తీసుకొని చేత్తో ఇలా ఇలా చూసినట్లయితే కొంచెం బంకలాగా అంటుకున్నట్టు అనిపిస్తుంది అనమాట అంతవరకు కూడా మనం దీన్నైతే ఇలా హీట్ చేయాలి సో చూసారు కదా అలా కొద్ది కొద్దిగా తీస్తే మనకి బంకలాగా అలా సాగుతున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట పూర్తిగా ఏం సాగు కొంచెం అలా అనిపిస్తుంది అనమాట సో ఈ టైంలో అయితే చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవచ్చు సో చూశారు కదా వీడియోలో చూపించినట్టు అలా అలా మనకు అనిపిస్తుంది అనమాట కొద్దిగా ఆ టైం వరకు అయితే చేసుకోవాలి పూర్తిగా వాటర్ లాగా ఉండిపోకుండా కొంచెం మారుతుందనమాట కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు గులాబ్ జామున్ డీప్ ఫ్రై చేసుకోవాలి కదా దానికోసం ఒక ప్యాన్ పెట్టుకున్నాం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకున్నాము కొంచెం పెద్ద ప్యాన్ తీసుకుంటే కొద్దిగా సగం సగం అంటే ట్వంటీ ఫైవ్ ఒకసారి ట్వంటీ ఫైవ్ ఒకసారి టూ ట్రిప్స్లో అయిపోతాయి అన్నమాట మరి ఇరుగ్గా ఉంటే కొంచెం కష్టమవుతుంది అందుకని డీప్ ఫ్రైకి సరిపడగా ఇక్కడైతే ఆయిల్ తీసేసుకున్నాను ఆయిల్ బాగా ఏమి వేడక్కర్లేదు కొద్దిగా చిన్న సెగలాగా మనకు అనిపిస్తుంది చేయి పెట్టి చూస్తే ఆ టైంలోని మనం ఆల్రెడీ బౌల్స్ లాగా చేసుకున్నాం కదా అవి ఒక్కొక్కటి వేసేయాలన్నమాట బాగా హీట్ అయితే మాత్రం మాడిపోతాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలి అలా ఒక ట్వంటీ ఫైవ్ అయితే ఇందులో వేసేయచ్చు అంటే హాఫ్ వేసేసుకోవచ్చు అనమాట ఒక ట్రిప్లో అలానే సైజు కూడా ఇప్పుడు పెరుగుతుంది అనమాట మనం చిన్న సైజు చేసుకున్నాం కదా అనుకుంటున్నాం కదా కాకపోతే ఇప్పుడు మనం వేసిన తర్వాత చూడండి కొంచెం సైజ్ పెరుగుతుంది ఉబ్బు ఉబ్బుతున్నట్టు అనిపిస్తున్నాయి చూసారు కదా సో అలా మనకి సైజ్ అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట సిమ్లోనే మొత్తం కుక్ చేసుకోవాలి గులాబ్ జామున్ వేసిన తర్వాత సిమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి సరిగ్గా ఒకవేళ మనం ఏమైనా చేయనట్టు అనిపిస్తే ఉండ అలా పగిలిపోతుంది అన్నమాట ఇప్పుడు నేను చూపించినట్టుగా అలా పగులుతుంది సో ఇవైతే ఒక కలర్ కలర్కి అన్నమాట ఆ కలర్ చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఈ కలర్కి వచ్చేస్తాయి కలర్లో రాగానే తీసేసి ఒక బౌల్లో వే షుగర్ వాటర్ ఉంది కదా ఆల్రెడీ మన దగ్గర అందులో వేసేసుకున్నాం వేసుకొని కరెక్ట్గా టూ అవర్స్ ఉంచానండి టూ అవర్స్ ఉంచిన తర్వాత చూసారు కదా సైజ్ పెరిగింది కలర్ చేంజ్ అయ్యింది లిక్విడ్ కలర్ కూడా చేంజ్ అయింది షుగర్ వాటర్ సో చూసారు కదా చూడడానికి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది సేమ్ మంచి టేస్ట్ ఉంది ఇలాచి వేసుకున్నాం కదా చాలా మంచి టేస్ట్ ఉంది స్వీట్ షాప్లో తెచ్చుకున్న టేస్ట్ వచ్చింది అన్నీ ఎగ్జాక్ట్ కొలతలతో మీకు చెప్పాను ఇలా ఎప్పుడైనా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంటే అంటే అందరికీ తెలుస్తుంది ఇవి ఎలా చేసుకోవాలో కాకపోతే కొత్తగా ట్రై చేస్తారు కదా కొంచెం ఎంగేజ్లో వాళ్ళు వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేశాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలానే మన ఫ్యూచర్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ గులాబ్ జామున్ చాలా టేస్టీగా వచ్చింది స్వీట్ షాప్లో లాగా ఉంది తప్పకుండా ట్రై చేయండి టేక్ కేర్